नमस्कार न्यूज़ की स्वागत मंडूस तुफान कारणंगा नष्टपोयिन मिर्ची मिनप सनगा वरी पोगाकु रैतुलनु राष्ट्र प्रभुत्वं आदुकुंटुंदनि तडिचिन धान्यं कूडा प्रभुत्वं कोनुगोलु चेस्तुंदनि मुख्यमंत्री प्रकटिंचारनि एपी साफ नेटवर्क चैर्मन बासकृष्ण चैतन्य अन्नारु पंगुलूरु मंडलं चंदलूरु मरियु तूर्पु कोपरपाडु ग्रामालालो तुफान कारणंगा नष्टपोयिन मिर्ची मिनप सनग पंटलनु रैतुलतो कलिसि मंगळवारं कृष्ण चैतन्य परिशीलिंचारु पंगुलूरु मंडलंलो मोत्तं 800 एकरालनु मिर्ची मिनुमु सनग पोगाकु वंटि पंटलु वेशारु रैतुलनु अडिगि तेलुसुकुन्नारु पंगुलूरु मंडलंलो पंटलु वेसुकुन्न रैतुलु एवरु अधैर्यपडवद्दनि नियोजकवर्गंलो एंत पंट नष्ट परिहारं जरिगिंदो अंचना वेयिंचि निवेदिक कलेक्टर्कु अंदजेसि प्रभुत्वानिकि पंपिंचे विधंगा कृषि चेसि नष्ट परिहारं अंदे विधंगा चूस्तारन्नारु రైతులు ఎటువంటి పంటలు వేసినా పంటల బీమాతో పాటు ఈ పంట నమోదు అనేది చేయించుకుంటే ఇలాంటి సమయాల్లో పంట నష్ట పరిహారం తక్షణమే అందుతుందని చేతని తెలిపారు। दीन वर्ष पड़ती मोलको मोलकोचे बीनी सर आड़ आड़ बीनी मिन ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు చదువుతో పాటు ఇతర రంగాలలో కూడా ముందుండే విధంగా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని పర్చూరి డిప్యూటీ డీఈఓ కిరణ్ కుమార్ అన్నారు। అద్దంకి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ 2022 ని ఏర్పాటు చేయగా డిప్యూటీ డీఓ కిరణ్ కుమార్ ఎంఈఓ కలిసి ప్రారంభించారు। వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు తయారు చేసుకొని వచ్చిన సైన్స్ ప్రాజెక్టులను పరిశీలించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు। సైన్స్ ఎగ్జిబిషన్ ను పాఠశాలల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కూడా తిరిగించారు। అనంతరం ప్రథమ ద్వితీయ తృతీయ విజేతలను ఎంపిక చేసి బహుమతులు అందజేశారు। విద్యాశాఖ వారి ఆదేశాల మేరకు మండల స్థాయిలో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగా 15 పాఠశాలల నుంచి విద్యార్థులు 53 సైన్స్ ప్రాజెక్టులు తయారు చేసుకొని వచ్చి ఎగ్జిబిషన్ ను ప్రదర్శించారని డిప్యూటీ డీఓ కిరణ్ కుమార్ చెప్పారు। మండల స్థాయి అనంతరం నియోజకవర్గం జిల్లా రాష్ట్ర స్థాయిలో విద్యార్థులను ఎంపిక చేసి పంపించడం జరిగిందని కిరణ్ కుమార్ తెలియజేశారు। మండల లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్ ను స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ అద్దంకిలో గర్ల్స్ హైస్కూల్ అద్దంకిలో జరుగుతుంది। దీనికి ముందు 22 23 తారీఖుల్లో
నవంబర్ పాఠశాల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది దానిలో ఐదు థీమ్స్ లోనే కూడా సెలెక్ట్ అయినటువంటి ఎగ్జిబిట్స్ ఇక్కడికి వచ్చాయి ఈ ఐదు థీమ్స్ ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ హెల్త్ అండ్ క్లీన్నెస్ ఎన్వైరన్మెంటల్ అండ్ క్లైమేట్ చేంజెస్ మ్యాథమెటికల్ మోడలింగ్ సాఫ్ట్వేర్ అండ్ యాప్స్ ఈ ఐదు థీమ్స్కి సంబంధించినటువంటి పాఠశాల స్థాయిలో ఎన్నుకున్నటువంటి ఐదు ఎగ్జిబిట్స్ ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈరోజు మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది మన పర్చూర్ డివిజన్ సంబంధించి అన్ని మండలాల్లోనూ కూడా ఈ రెండు రోజుల్లోనూ కూడా సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది ఇక్కడ ఈ ఐదు థీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఐదైదు సెలెక్ట్ చేయబడి జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్కి ప్రతి మండలం నుంచి పంపించబడుతుంది ఈ జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ జనవరి 27-28 తారీఖులో జరుగుతుంది అలాగే అక్కడ ఈ ఎంపిక కాబట్టినటువంటి ఎగ్జిబిట్స్ రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ 27-28 ఫిబ్రవరిలో జరిగేటువంటి సైన్స్ ఎగ్జిబిషన్కి రాష్ట్ర స్థాయిలో అక్కడ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది ఇక్కడ స్థానిక గర్ల్స్ హై స్కూల్ అద్దంకిలో ఏర్పాటు చేసినటువంటి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ మొత్తం 53 ఎగ్జిబిట్స్ వచ్చాయి ఎకో ఫ్రెండ్లీ ఎగ్జిబిట్స్ 13 వచ్చాయి హెల్త్ అండ్ క్లీన్లీనెస్ 6 వచ్చాయి ఎన్వైరన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజెస్ 14 వచ్చాయి అలాగే మ్యాథమెటికల్ మోడలింగ్ 10 వచ్చాయి సాఫ్ట్వేర్ అండ్ యాప్స్ అనేవి 10 వచ్చాయి మొత్తం 53 వచ్చాయి దీనికి సంబంధించినటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ ఈరోజు ఉదయం సాయం దాకా జరుగుతుంది మనం ఎప్పుడైతే కర్డ్స్ మ్యాష్ చేసి తెల్ల పెడతామో ఇది ఆటోమేటిక్గా మిక్స్ చేసి చేస్తూ దాన్ని బటర్ మిల్క్ వచ్చేది శాశ్వత పరిష్కారం చూపించి 2024 ఎన్నికల్లో మల్లాయపాలెం గ్రామంలో అడుగుపెట్టి ఇంటింటికి తిరిగి ఓట్లు అడగడం జరుగుతుందని ఏపీ సాట్ నెట్వర్క్ చైర్మన్ బాచకృష్ణ చైతన్య అన్నారు. బల్లిగురు మండలం పాత మల్లాయపాలెం గ్రామానికి చెందిన ముద్దపాటి చంద్రశేఖర్ రావు మరియు గ్రామంలోని మరో 50 కుటుంబాల వారు సోమవారం రాత్రి కృష్ణ చైతన్య మరియు గరటయ్య సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. వీరికి చైతన్య పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో చైతన్య మాట్లాడుతూ పాత మల్లాయపాలెం గ్రామాన్ని 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అభివృద్ధి చేయలేకపోయినా చంద్రశేఖర్ వారి సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని చంద్రశేఖర్ వైసీపీ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని మల్లాయపాలెం గ్రామంలో త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం 1.70 కోట్ల రూపాయలు అంచనా వేసి ముఖ్యమంత్రికి ఇచ్చారని నిధులు మంజూరు చేసిన వెంటనే పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. నీటి సమస్య పరిష్కరించిన తరువాతే ఓట్ల కోసం గ్రామానికి వస్తారన్నారు. వైఎస్ఆర్ పార్టీలో చేరిన శ్రీ ముద్దపాటి చంద్రశేఖర్ రావు గారు అలియాస్ శంకర్ గారికి వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ ఇప్పుడే వారి గతంలో వారు ఏవైతే వారి తండ్రి రామయ్య గారి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారో నిజంగా చాలా
చాలా గొప్ప విషయం ఎందుకంటే సతాగా అతని డబ్బున వ్యక్తిం కాదు అయినా కూడా కష్టపడి సంపాదించి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం నిజంగా ఎంతో గొప్ప విషయం ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది గ్రానైట్ క్వారీలు ఉండి కూడా వారెవరు గ్రానైట్ క్వారీ యజమానులు చేయింది మన శంకర్ గారు చేశారంటే ప్రతి ఒక్కరు కూడా మనం నవ్వుతాము ఇక్కడ గ్రామస్తుడయ్యుండి సతాగా ఇక్కడ సంపాదించి ఇంత చేస్తున్న వ్యక్తి ఇంత చేశాడంటే ఇక్కడ నాలుగు పర్యాయాల ఎమ్మెల్యేగా గెలిచి ఈ పరిసర ప్రాంతాల్లో కోట్ల వందల కోట్లు సంపాదించిన వ్యక్తి మీ గ్రామానికి ఎంత చేయాలో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో మన అబ్బారెడ్డి బాలకృష్ణ గారు ఇదే ప్లేస్లో మనం ఆయన చేరికప్పుడు కూడా చెప్పాము. నా నాన్నగారు ప్రస్తావించారు మీ గ్రామానికి నీటి వసత శాశ్వత నీటి కోసం మేము మననే కదా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా విన్నపం ఇచ్చాము, ఎస్టిమేషన్స్ కూడా వేయించాము. దాదాపు కోటి 70 లక్షల రూపాయలు అంచనా వేయడం జరిగింది. త్వరలోనే శాంక్షన్ చేయించి మీ చెరువు కూడా పూర్తి చేసి ఆ చెరువు పూర్తి చేసినాకే మళ్ళీ మీ ముందుకు ఓటుకు వస్తానని కూడా సమామోహంగా మీ అందరూ తెలియజేసుకుంటాం. గతంలో గత నాలుగు పర్యాలుగా ఇక్కడ చేయని అభివృద్ధి మీకు నేను చేసి చూపించి మళ్ళీ మీ ముందుకు వస్తానని కూడా మరొకసారి. ప్రతి మనిషికి కూడు గూడు బట్ట ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరమని ప్రజలకు ప్రతి గ్రామంలో చేతి పంపులు మరియు వాటర్ స్కీమ్స్ మంచినీటి చెరువుల ద్వారా త్రాగునీరు అందిస్తున్నారని ఆర్డబ్ల్యూఎస్ డిఎస్ శ్రీనివాసులు అన్నారు. అద్దెంకి మండల పరిషత్ కార్యాలయంలో 2వ రోజు గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళిక మీద సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఎంపీడీఓ ప్రజున్న కుమార్ ఆర్డబ్ల్యూఎస్ డిఎస్ శ్రీనివాసులు హాజరై మాట్లాడారు. జలజీవన్ మిషన్ పథకం కింద అద్దెంకి మండలం ధర్మవరం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి సుమారు 10 కోట్ల రూపాయలతో 5 గ్రామాలకు త్రాగునీరు అందించేందుకు స్కీమ్ ని ఏర్పాటు చేయబోతున్నారని డిఈ తెలిపారు. గ్రామాల్లో త్రాగునీటి నిర్వహణ పంచాయతీ పరిధిలో ఉంటుందని మండల పరిధిలోని 4 గ్రామాల్లో వాటర్ స్కీమ్స్ ద్వారా ప్రజలకు త్రాగునీరు అందిస్తున్నారని మిగతా గ్రామాల్లో చేతి పంపులు మరియు బావులు లేదా మంచినీటి చెరువుల ద్వారా నీరు అందిస్తున్నారన్నారు. గ్రామాల్లో త్రాగునీటి సమస్య ఎక్కడైనా ఉంటే తక్షణమే ఆర్డబ్ల్యూఎస్ వారి దృష్టికి తీసుకుని రావాలని డిఈ శ్రీనివాసులు తెలియజేశారు. పైలట్ ప్రాజెక్ట్ అది దానికి సంబంధించి సర్వే చేయాలి ఫస్ట్. ఎవరు ధర్మవరం ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఏమన్నా ఐడియా ఉందా? అక్కడ ఓకే పంచాయత్ సెక్రటరీ తెలుసు కదమ్మా నీకు. అతను కలెక్టర్ గారు కూడా ఒకసారి వచ్చేదన్నట్టుగా ఛాన్స్ అయింది. కలెక్టర్ గారు కూడా ఐడియా చేసుకుంటే మేడం వచ్చి చూసుకున్నారా ఆ వర్క్ శాంక్షన్ చేసింది. ఇప్పుడు దానికి సంబంధించి మనం సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్ పెట్టి తర్వాత వర్క్ మనం స్టార్ట్ చేయాలి. అలాగే ఇంకా ప్రయారిటీ మనకి సమ్మర్ వస్తుంది కనుక అలాగే మిగతా కార్యక్రమాలు కూడా మనం దీనికి వాటికి సంబంధించి ఈరోజు ఈపీడీపీలో అత్యవసర స్టాఫ్లో ఇంజనీరింగ్ కూడా అమలు చేయాలి కనుక మన డిఈ గారు ఆర్డబ్ల్యూఎస్ డిఈ గారు ఏఈ గారు మీకు ఈ జలజీవన్ మిషన్ అలాగే డ్రింకింగ్ వాటర్ సంబంధించి రేపు సంవత్సరంలో మనం ఏమి చేయాలి ఎలా ఉన్న సిచ్యువేషన్ దాన్ని ఎలా ఫీల్ కావాలి అనే దాని గురించి చెప్పేదానికి డిఏ గారు కూడా వచ్చినారు. మనం ఆ ధర్మవరం ప్రాజెక్టులో సర్వే చేయాలంటే ఆ ఒక ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ చేయలేడు. చుట్టుపక్కల ఇంకా ఇద్దరు ముగ్గురిని కూడా మనం ఆ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ చేయాలి. ప్రాజెక్టుని పెద్ద ప్రాజెక్టు కనుక త్వరగా సర్వే కంప్లీట్ చేసి ఎంత కార్యక్రమం కూడా చేయాలి. ఎవరి ఫ్రైడే కలెక్టర్ గారి మీటింగ్లో ప్రయారిటీ ఐటమ్స్లో ఈ జేజేఎం కూడా ఉంది, జలజీవన్ మిషన్ కూడా ఉంది. దానికి సంబంధించిన ప్రోగ్రెస్ కూడా మనం ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకొని మనలో వెనకపడకుండా తీసుకోవాలి. సో ఆ ధర్మవరం సంబంధించి ఇంజనీరింగ్ మిషన్ కాకుండా మిగతా ఇంజనీరింగ్ మిషన్స్ కూడా ఇంకా ఎక్కడైనా ఏమైనా ఈ జలజీవన్ మిషన్ కానీ దీనికి సంబంధించి ఏదైనా ఉంటే
सारी मन ग्रामा बाध्यता कार्यक्रम इकड स्पेसीफिक अंदर सारी इंट्राशन अगर विषया चुदा उद्देश्य सर 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 मीटर सो अट्ला मीटिंग ग्रामल अभिवृद्धि में भाग में ग्रामल अभिवृद्धि की आयु पटे मेजर मेजर सैक्रटरी अंग्रीविंग ग्रामल अभिवृद्धि चलेंटे मोर आयु पटे वाटर सो वाटर वाटर मन मुख्यमंत्री वाटर मैं निग्लेक्टे डेवलपमेंट वाटर बैठक चारा दूसरा मैं ग्राम के सैक्रटरीस पातवाइए कीकरी जयकर मन बाध्यता मन सन्नति बाध्यता ग्राम सेव चेयरानी वाली बेटे आफ्त आवर्ची ऐसी इंफर्मेशन पे रेडी उठा इन मैं स्टाफ पे सैक्रटरी अदाटे कारण वेरे पानी अंदर असल अवसर अवसर अमेरिका अवसर अलग तुम्हें अदाटे करेक्ट का सैक्रटरी उठी वन मैन आर्मी लगा अभी सेवल हंड्रेड पर्सेंट मैं चूसा चार संवसाल अंदर रकर पन उच्चा कारण मन को ड्रिंकिंग वाटर अभी प्रजा चला इंतना मन बाध्य चला तरह गत बोर बड़े तरह ग्राडल का पैप वाटर वे पैप वाटर तरह सप्लाई प्रोटेक्टेड वाटर सप्लाई स्कीम्स पीडब्ल्यू स्कीम्स अटार सो हैंडवर्स पीडब्ल्यू स्कीम्स मल्टी विलेज स्कीम्स सारी मल्टी मल्टी प्रोटेक्टेड वाटर सप्लाई स्कीम्स एमपीडब्ल्यू स्कीम्स इवीक मैं ग्राम पंचायती डिफरेंस हैंडवर्स गई पीडब्ल्यू स्कीम्स अंटे एक्ड़ो सोर्स इंफिल्ट्रेशन वाल बोर्वेल यानी अब सोर्स अच्छी मैं ओवरसीज सर्वे पंपा अड्चे डिस्ट्रिब्यूशन द्वारा वाटर सप्लाई जो अलग एमपीडब्ल्यू स्कीम मल्टी प्रोटेक्टेड वाटर सप्लाई स्कीम दीन द्वारा मैं और सिस्टम द्वारा बोर्वेल तस्को अच्छी मैं वेरे लोकेशन डिस्ट्रिब्यूट डैरक्ट पंपिंग स्कीम उ बोर् उ डैरक्ट मन को अड़क पब्ली टाक्स अभी वाटर सप्लाई ముంపు గ్రామాల ప్రజలందరూ గ్రామాలు వదిలి వారికి కేటాయించిన ప్రాంతాల్లోకి తరలి వెళ్ళాలని పునరావాస కాలనీలో ప్రజల కోసం అన్ని వసతులు కల్పించనున్నారని ఉన్నతమ ప్రాజెక్ట్ ఉప కలెక్టర్ శ్రీదేవి అన్నారు. అద్దెంకి మండలం ముంపు గ్రామ ప్రజలతో మంగళవారం గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ఉప కలెక్టర్ శ్రీదేవి సమావేశాన్ని ఏర్పాటు చేసి వారితో చర్చించారు. ముంపు గ్రామం ప్రజలు వివిధ రకాల సమస్యలు ఉప కలెక్టర్ దృష్టికి తీసుకొని వచ్చారు. ముందుగా ముంపు గ్రామం ఖాళీ చేసి వెళితే పునరావాస కాలనీలో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తారని శ్రీదేవి తెలియజేశారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు ముంపు గ్రామాలని పునరావాస కాలనీలని ఏర్పాటు చేయడం జరిగింది. పునరావాస కాలనీలకు ముంపు గ్రామ ప్రజలు రావాలి అంటే R&R పాలసీ ప్రకారంగా వాళ్ళకి ముంపు గ్రామంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్ని కూడా పునరావాస కాలనీల్లో ఏర్పాటు చేయాలి. కలెక్టర్ గారి ఆదేశానుసారం పునరావాస కాలనీల్లో ఇంకా ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి, చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏ స్థాయిలో ఉన్నావనేది చూసి ముంపు గ్రామస్తులతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ని వాళ్ళ చేతనే గుర్తింపు చేసి అవి రిపోర్ట్ చేసి సంబంధిత డిపార్ట్మెంట్లకి ఇవ్వడాని కోసంగా ఈ రోజున గ్రామ సభలు పెట్టడం జరిగింది. దీనిపైన ఈ ఫెసిలిటీస్ క్రియేషన్ కోసంగా మిగతా డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా లెటర్స్ పంపడం జరుగుతుంది. తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అద్దెంకి మండల తహసీల్దార్ సుబ్బారెడ్డి అన్నారు. అద్దెంకి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు గ్రామ రెవెన్యూ అధికారులకు పంట నష్టంపై మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటకృష్ణతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం గోని సంచులు ఉచితంగా అందిస్తుందని, వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని ఎంఆర్ఓ సుబ్బారెడ్డి తెలిపారు. వర్షాల కారణంగా నష్టపోయిన వరి, మినుము, శనగ, మొక్కజొన్న పంటల వివరాలు 18వ తేదీ లోపు నివేదికను అందించాలని ఎంఆర్ఓ చెప్పారు. ఈ క్రాప్ లో ఒక పంట వేసి ఇప్పుడు ఇంకో పంటకి మనం నమోదు చేస్తే ఇబ్బంది ఉంటుంది కదా, అందుకని ప్రతిదీ ఒకదానికోదా ఇంటర్లింకింగ్ కాబట్టి కరెక్ట్గా ఏ దాంట్లయితే ఏ పంట అయితే చేశారో అంతవరకు ఒక పంట లేకుండా కూడా నమోదు చేయడం తర్వాత అన్నసరికి వేరే కూడా రాసేయడం
అటువంటి కరెక్ట్ ఉన్నంత వరకు రైతులు మరి ఇబ్బంది పెట్టకుండా మీరు 10 సెంట్లే కదా 20 సెంట్లే కదా నేను రాయను అటువంటి న్యూసెన్స్ ఏం లేకుండా కొంచెం అటు ఇటు చూసుకొని ఇటువంటి ఎలిగేషన్ రాకుండా మనం చేసిన పని ఇంకొకరు అడగకుండా చేసుకొని కరెక్ట్ చేసుకోవాల్సి సరిపోతుంది. రెండోది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో ఏ రైతు కూడా నా పంటను కొనలేదు లేదు నాకు పాడైపోయింది అనుకోలేదు అనే ఇష్యూ అనే రాకూడదు. మన గ్రామంలో నాలుగైదు ఉంటే ఏ రైతు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కానీ ఇంకొకటి ప్రాపగాండ చేయడం కానీ అటువంటి ఏం లేకుండా చూసుకోవాలి. తర్వాత రేటు తక్కువకున్నప్పుడు వాళ్ళకు నచ్చ చెప్పి మన గవర్నమెంట్ రేట్ 15-45-75 కేజీ అట్లా చెప్పి డబ్బులు కూడా 20 రూపాయలలో వస్తాయి. వాళ్ళు ఏంటి మధ్యవర్తులు ఉంటారు కొనేవాళ్ళు డబ్బులు రావు మేమైతే బాగా రోజిస్తామన్నా తక్కువ రేటు కొనుక్కుంటూ ఉంటారు. కొంతమందికి రకరకాలుగా చెప్పి వాళ్ళు తక్కువ రేటు కొనడానికి చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ ఈ రైతు పేర్లే పెట్టి అక్కడ ఎక్కడ చేసి మళ్ళీ మిల్లలు దొరుకుతూ ఉంటాయి. ఎక్కడ పోయిపోవు కదా ఇక్కడెక్కడే దిగుతూ ఉంటాయి. ఆ ప్రభుత్వ సొమ్ము రైతులు చేరకుండా ఈ మధ్యవర్తులు అడ్డు తిరుగుతుండే కాబట్టి ఎక్కువ రేటు వస్తే పర్లేదు రైతు హ్యాపీ అయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. తక్కువ రేటు ఉన్నప్పుడు మాత్రం అది మనం వాళ్ళకి నచ్చజెప్పి మనమే చూసే బాధ్యత మందే మనం ఉంది అందుకే కదా ఇంతమంది ఉన్నాం ఇంత మెకానిజం ఉంది అన్ని మన నిలబడ్డ కూర్చుంటుంటే వాళ్ళకి ఏదో మాట చెప్తాడు తక్కువ రేటు కొనుక్కొని పోతా ఉంటాడు మళ్ళా ఇవన్నీ ఇక్కడిక్కడే సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. అందుకని 1300 రూపాయలు ఏదన్నా నచ్చుతా ఉన్నా మనం చెప్పి చెప్పాల్సిన అవసరం రైతుకి ఇబ్బంది లేదనుకుంటే సరిపోతుంది. ఇంకా 900, 1100, 1200 అట్లా కొంటా ఉంటే మనమే ఏది అవసరం లేదు మన దగ్గరే 1700 దాకా ఉంటారు. ఏదన్నా మాచి రైతు మామూలుగా అయితే 10 రూపాయలు తీసుకుంటారు. ఇంకా పెరిగిపోతే ఒక 20 రూపాయలు తీసుకుంటారు. ప్రతి పర్సంటేజ్కి ఒక 20 రూపాయలు కానీ లేదంటే ఒక కేజీకి అంత తగ్గించేసి ఆ అమౌంట్ డిడక్షన్ చేసి దాని తగ్గ అమౌంట్ ఇస్తారు. తర్వాత ట్రాన్స్పోర్ట్ కానీ గన్ని బ్యాగులు కానీ కోరిసపాడు మండలం దైవానరావు పమిడిపాడు రావినుతల గ్రామంలో తుఫాను కారణంగా నష్టపోయిన పంటలను మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరిసపాడు మండలంలో సుమారు 200 ఎకరాలలో మినుము పంట వేశారని వర్షం కారణంగా పొలంలో నిలిచిపోయిన నీరును రైతులు బయటకు పంపించాలన్నారు. ఈ వర్షం కారణంగా మినుము పంట వేసిన రైతులు తీవ్రస్థాయిలో నష్టపోయారని అంచనా వేసి నివేదికను ఉన్నత స్థాయి అధికారులకు అందిస్తారని శ్రీనివాసరావు చెప్పారు. ఉన్నటువంటి ముఖ్యమైన పంటల్లో మినుము ఒకటి అట్లాగే కాటన్ ఒకటి. ఇప్పుడు ఈ వర్షాలకి అటు విధంగా వచ్చినటువంటి వర్షాలకి దెబ్బతిన అవకాశం ఉంది. ముందు జాగ్రత్తగా రైతులు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ప్రతి రైతు కూడా మరి భూమిలో ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉన్నాయో ఆ నీళ్ళన్నీ బయటకు వెళ్ళేటట్టు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే అక్కడక్కడ శనగలు కూడా మరి ఈ మధ్యకాలంలో వేసినటువంటి శనగ కూడా మరి ముంపుకి గురయ్యి నీళ్లు నిలబడి ఉన్నాయి. అవన్నీ కూడా కాలువల ద్వారా నీళ్లు బయటకు పంపించాలి. పంపించడమే కాకుండా మరి ఎక్కడైతే లేతగా ఉన్నటువంటి పైర్లు ఉంటాయో అవన్నిటికి కూడా మల్టీకి న్యూట్రియంట్స్ని పే చేసుకోవాలి. మరి ఇప్పుడు ఈ యొక్క మినుము హార్వెస్ట్ దశలో ఉన్న చోట ఏవైతే మనకి హార్వెస్ట్ స్టేజ్కి వచ్చినాయో ఈ యొక్క గింజ నానిపోవడం వల్ల మరి దెబ్బతినే అవకాశం ఉంది. మనం ఉన్నతాధికారులకు కూడా మన యొక్క పంటను నమోదు ప్రిలిమినరీ రిపోర్ట్ అనేది ఒకటి పంపించడం జరిగింది. ఖరీఫ్లో దాదాపుగా 370 హెక్టార్లు మనకి నమోదయ్యి ఉంది ఎకరాలు. అలాగే ఈ యొక్క రబీలో వేసినటువంటి మినుము ఇంకా క్రాప్ బుకింగ్ చేయలేదు. మరి ఇది కూడా విషయం కూడా మరి రెండు కలుపుకుంటే దాదాపు 700 ఎకరాల దాకా మనకి మినుము ఉంది మండలంలో. ఈ యొక్క మరి యొక్క మినుము పంటను కూడా మరి ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్తాను. ఇవాళ వీసీ ఉంది కాబట్టి కమిషనర్ గారికి మళ్ళీ అట్లాగే మన డిఓ గారికి తెలియజేయడం జరుగుతుంది. ఎక్కడైనా పంట నష్టాలు జరిగితే మనము అవి మనం వెంటనే మరి ప్రభుత్వ ఉన్నతాధికారులకి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. రేపు ఆదేశాలు వచ్చిన తర్వాత వారి ఆదేశాల ప్రకారము పంట నష్టాలు ఉంటే అవి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మినుము కానీ లేదా శనగ కానీ అట్లాగే పత్తి కానీ ఎక్కడా కూడా నీళ్లు నిలవకుండా రైతాంగం చూసుకోవాలని కోరుతూ ఉన్నాను. పంట నష్టం జరిగితే ముందుగా మన ప్రాతిపదికలు పంపించడం జరుగుతుంది. ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ పంపించిన తర్వాత కమిషనరేట్ నుంచి మనకు వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం పంటను అంచనా వేసేసి నష్టాలను ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.